ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీటీఈ ఎగ్జామ్ యొక్క బేసిక్స్ నేర్చుకుందాం అండి. సింపుల్గా ఒక 5 నిమిషాలు నేర్చుకుందాం బేసిక్స్. తర్వాత వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్ అవుతాయి, నేర్చుకుంటే మీకు రిలేట్ చేసుకోగలుగుతారు బెటర్గా. సో దీని డ్యూరేషన్ ఎంత ఎగ్జామ్ది? ఇది ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 2 గంటలు ఉంటుందండి. రమారమి 2 గంటల వ్యవధి అనేది ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్. దాని తర్వాత మనకి దీనిలో 4 స్కిల్స్ టెస్ట్ అవుతాయండి. స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిస్నింగ్, ఈ 4 స్కిల్స్ అనేవి ఎగ్జామ్ అనేది టెస్ట్ చేస్తుంది మనల్ని. ఓకే, సో మరి ఇవి ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా అమర్చబడ్డా ఎగ్జామ్లు అంటే అవి కూడా చూద్దాం మనం. ఎగ్జామ్ టైం లైన్లో భాగంగా మనం చూద్దాం. స్పీకింగ్, రైటింగ్ ఈ 2 స్కిల్స్ యొక్క డ్యూరేషన్ ఎంత అండి? 54 నుంచి 65 నిమిషాలుగా ఉంటుంది. మొదట స్పీకింగ్ అవుతుంది, దాని తర్వాత రైటింగ్ అవుతుంది. వీటి కలెక్టివ్గా ఏంటంటే 54 to 67 మినిట్స్ అనేది డ్యూరేషన్ అనమాట. సెకండ్ ఏంటంటే మనకి రీడింగ్, అంటే 3వ మాడ్యూల్ ఈ 2 కదా ఇక్కడ 3. ఓకే, సెకండ్ పార్ట్ అనుకోవచ్చు, లేకపోతే మీరు 3వ స్కిల్ అనుకోవచ్చు. రీడింగ్ దీని డ్యూరేషన్ ఎంత? అప్రాక్సిమేట్లీ 30 నిమిషాలుగా ఉంటుంది. అంటే మనకి 30 మినిట్స్ ఇస్ అప్రాక్సిమేట్ డ్యూరేషన్ ఆఫ్ రీడింగ్ మాడ్యూల్. ఈ రీడింగ్ అయిపోగానే వెను వెంటనే మీకు లిస్నింగ్ వస్తుందండి. లిస్నింగ్లో మీరు ఎంటర్ అవుతారు. దాని డ్యూరేషన్ వచ్చేసి మనకి 30 to 43 మినిట్స్ టైం. మినిమం అరగంట, మ్యాక్సిమం 43 నిమిషాలు మీరు స్పెండ్ చేస్తారు లిస్నింగ్ లోపల. సో మరి ఎగ్జామ్ యొక్క వ్యవధి కానివ్వండి, దీని డిఫికల్టీ లెవెల్ కానివ్వండి, కంట్రీ టు కంట్రీ మారదండి, సిటీ టు సిటీ మారదు. కొంతమందికి అపోహ ఉందన్నమాట, పీటీ ఎగ్జామ్ ఇండియాలో ఈజీ అని కొంతమంది అంటారు, ఆస్ట్రేలియాలో ఇంకా ఈజీ అని ఇంకొంతమంది అంటారు, పంజాబ్లో ఈజీ అని ఇంకొంతమంది అంటారు. అలాగేం లేదండి, అక్రాస్ ద గ్లోబ్ పీటీ ఎగ్జామ్ అనేది స్టాండర్డైజ్డ్గా ఉంటుంది. ఒక చోట ఈజీగా, ఒక చోట టఫ్గా, ఒక చోట లెంగ్దీగా, ఇంకో చోట షార్ట్గా అనేది ఉండడానికి ఆస్కారమే లేదు. మీకు స్పీకింగ్ టాస్క్లు ఇప్పుడు చూద్దామండి. ఒకసారి స్పీకింగ్లో మీకు స్టార్టింగ్ పర్సనల్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఈ పర్సనల్ ఇంట్రొడక్షన్ తాలూకు ఏం మార్క్స్ ఉండవు, 0 స్కోరింగ్. ఇది ఒక ఫార్మాలిటీ లాంటి క్వశ్చన్, దీన్ని మీరు ఎలా ఆన్సర్ చేసినా కూడా ఓకే, నో ప్రాబ్లం. అండ్ రీడ్ అలౌడ్ అనేది ఫస్ట్ టాస్క్ అండి స్కోర్డ్ వాటిలో. రీడ్ అలౌడ్ ఇంపార్టెంట్ టాస్క్, రిపీట్ సెంటెన్స్ ఇంపార్టెంట్ టాస్క్, డిస్క్రైబ్ ఇమేజ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇంపార్టెంట్, రీటెల్ లెక్చర్ ఇంపార్టెంట్ టాస్క్, ఆన్సర్ షార్ట్ క్వశ్చన్స్ అస్సలు ఇంపార్టెంట్ కాదు. సో మీ మనకి మీరు స్పీకింగ్లో చూస్తే రీడ్ అలౌడ్, రిపీట్ సెంటెన్స్, రీటెల్ లెక్చర్ ఈ 3 చాలా ఇంపార్టెంట్ టాస్క్లు. దాంతోపాటుగా డిస్క్రైబ్ ఇమేజ్ కొద్దో గొప్ప ఇంపార్టెంట్ అండి. మనం రైటింగ్ టాస్క్లు చూసినట్టయితే రైటింగ్లో 2 ఉన్నాయి, సమ్మరైజ్ రిటర్న్ టెక్స్ట్ ఒకటి, ఎస్ఏ ఒకటి, ఈ 2 ఇంపార్టెంటేనండి. రీడింగ్లో చూస్తే మనకి రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, రీఆర్డర్ పారాగ్రాఫ్స్, ఈ 3 ఇంపార్టెంట్ అండి. మిగతా 2 మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్, మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్ అస్సలు ఇంపార్టెంట్ కాదు. మీరు ఎలా పర్ఫామ్ చేసినా ఓకే 2, బట్ ఏంటంటే దీనిలో చాలా బాగా పర్ఫామ్ చేయాలి. ఇది సూపర్ డూపర్ ఇంపార్టెంట్ అండి, రీడింగ్ అండ్ రైటింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనేది. దాని తర్వాత రీడింగ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇంపార్టెంట్, తర్వాత రీఆర్డర్ పారాగ్రాఫ్ కొద్దో గొప్ప ఇంపార్టెంట్. సో మీరు కంప్లీట్గా ఏవి ఇగ్నోర్ చేయొచ్చు, మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ని ఇగ్నోర్ చేయొచ్చు, మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్ని ఇగ్నోర్ చేయొచ్చు. మీకు తక్కువ టైం ఉంటుంది ఎగ్జామ్కి, అసలు దాన్ని పట్టించుకోకుండా ఏం కాదు. లిసనింగ్ టాస్క్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. 8 టాస్క్లు ఉంటాయి అండి లిసనింగ్లో. ఈ 8 టాస్క్లు ఏంటంటే 2 సెక్షన్స్గా డివైడ్ అయి ఉన్నాయి. చూద్దాం, ఫస్ట్ సెక్షన్లో మనకి సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి మనకి 10 నిమిషాల టైం వస్తుంది. మీకు ఇవన్నీ డీటెయిల్స్ ఏంటంటే లిసనింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా, అప్కమింగ్ క్లాసెస్లో క్లియర్గా చెప్తాను అక్కడ. తర్వాత సెక్షన్ 1 సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్తో అయిపోయింది కదా. తర్వాత మిగతా వచ్చే 7 టాస్క్స్ అనేవి మనకి సెక్షన్ 2లో ఉన్నాయి. సెక్షన్ 2లో ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ మల్టిపుల్ ఆన్సర్స్, దాని తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లిస్నింగ్ అండ్ రైటింగ్, హైలైట్ కరెక్ట్ సమరీ, మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్, ఆ తర్వాత సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్, హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్స్ అండ్ రైట్ ఫ్రమ్ డిక్టేషన్. మరి దీనిలో ఏ టాస్క్లు అనేవి ఇంపార్టెంట్ మనకి అంటే సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఆ తర్వాత ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లిసనింగ్ అండ్ రైటింగ్ ఇంపార్టెంట్, హైలైట్ ఇన్కరెక్ట్ వర్డ్స్ ఇంపార్టెంట్, ఆ తర్వాత డిక్టేషన్ ఇంపార్టెంట్. 1 టాస్క్ ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్, 7 ఇంపార్టెంట్, 8 ఇంపార్టెంట్. రిమైనింగ్ అవన్నింటికి పెద్దగా వెయిటేజ్ లేదు. సో మీరు ఏమైనా ఎక్సెల్ చేయాలనుకుంటే, పర్ఫెక్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ 4 బాగా నేర్చుకోండి, బాగా పర్ఫామ్ చేయండి. తర్వాత మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం ఎగ్జామ్ తాలూకువి. ఫస్ట్ ఏంటంటే ఇది మొత్తం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, మీకు ఇట్లాంటి అపోహలు అక్కర్లేదు. అంటే ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే ఎవరైనా నవ్వుతారేమో విన్న వాళ్ళు. మీ ఆన్సర్స్, మీరు ఇచ్చే ఆన్సర్స్ ఏది కూడా ఒక పర్సన్ వినడండి, ఎందుకంటే ఇది 100% కంప్యూటర్ డ్రివెన్ ఎగ్జామ్, ఆ తర్వాత ఏఐ డ్రివెన్ ఎగ్జామ్, ఏఐ డ్రివెన్ అసెస్మెంట్ అండ్ కంప్యూటర్ డ్రివెన్ అసెస్మెంట్. కాబట్టి ఎవరు కూడా మీరు
ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ని చూడరు మాన్యువల్గా. సో అలాంటి ఇబ్బంది, ఎస్పెషల్లీ పిల్లలు ఏంటంటే స్పీకింగ్ సమయంలో వాళ్ళు కొద్దిగా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతుంటారు, ఎవరైనా వింటే ఏమనుకుంటారో నా స్పీకింగ్ విని, నేను రాసింది ఎవరైనా నవ్వుతారేమో. అక్కర్లేదండి, ఎందుకంటే ఏ హ్యూమన్, నో హ్యూమన్ అసెస్మెంట్, మొత్తం ఏంటంటే కంప్యూటర్ అసెస్మెంట్, ఏ అసెస్మెంట్ మాత్రమే ఉంది మనకి. రెండోది ఏంటంటే మనకి ముఖ్యంగా దీనిలో ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళే అవకాశం ఉండదండి. ఇప్పుడు నేను ఒక ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసి సెకండ్ క్వశ్చన్కి వచ్చాను, సెకండ్ క్వశ్చన్ నుంచి మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళే ప్రొవిజన్ లేదండి. ఈ ఎగ్జామ్ మొత్తంలో మనకి ఓన్లీ నెక్స్ట్ బటన్ మాత్రమే ఉంటుంది, ప్రీవియస్ బటన్ అనేది ఉండదు. మూడోది ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి. మనకి తక్కువలో తక్కువ మేము అబ్జర్వ్ చేసింది అంటే, పిఎస్ఎన్ఐ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అరగంటలో కూడా రిజల్ట్ వచ్చిన సిచ్యువేషన్ ఉంది. ఎగ్జామ్ రాసి ఇంటికి చేరినలోపు పిల్లడు రిజల్ట్ వచ్చిన సిచ్యువేషన్ మేము చూసాం, ఓకేనా. బట్ ఏంటంటే వాళ్ళ టైం లైన్, వాళ్ళ టీఏటీ అంటారు కదా, టర్న్ అరౌండ్ టైం ఏంటంటే పిఎస్ఎన్ఐ 5 వర్కింగ్ డేస్ లోపు మీకు రిజల్ట్ ఇస్తారండి, వాళ్ళ కమిట్మెంట్ అది. ఆ తర్వాత ఏంటంటే మూడో అంశము, చాలామంది పిల్లలకి 1 నుంచి 2 రోజుల్లోనే స్కోర్ వస్తుంది. సో చాలా తక్కువ అది, మీరు ఏ ఎగ్జామ్తో కంపేర్ చేసినా కూడా చాలా ఫాస్ట్ రిజల్ట్ ఇస్తుంది అనమాట ఎగ్జామ్. ఈ సింగిల్ సిట్టింగ్ ఎగ్జామ్ అండి, మనం 2 సార్లు వెళ్ళే అవసరం లేదు టెస్ట్ సెంటర్కి ఎగ్జామ్ తీసుకోవడానికి. కొన్ని వేరే టెస్ట్లు ఉన్నాయి కదా, వాటిలో ఏం చేస్తాం మనం, స్పీకింగ్కి ఒకరోజు వెళ్తాము, మిగతా టాస్క్లు ఒకరోజు అవుతాయి, అట్లాంటిది ఏం లేదండి. ఒకటే సిట్టింగ్, 2 అవర్స్లో ఎగ్జామ్ అనేది ఫినిష్ అయిపోతుంది మనకి. అండ్ ఈ టెస్ట్ కూడా ఏంటంటే సెంటర్స్ లోపల, టెస్ట్ సెంటర్స్ లోపల 365 రోజులు ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటుందండి ఎగ్జామ్, అంటే బుకింగ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈరోజు మనకి పియర్సన్ పీటీ యొక్క కాస్ట్, ఒక సింగిల్ టెస్ట్ కాస్ట్ ఎంత అంటే మనకి 17,000 రూపాయలు ఉందండి, యాజ్ ఆన్ 5th September 2024. 17,000 రూపాయలు ఉంది. ఎవరైనా ఇండియా నుంచి అయితే, మీరు ఇండియాలో ఎగ్జామ్ రాస్తుంటే మీరు కానీ కొద్దిగా డిస్కౌంట్ కోసం చూస్తుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మా నెంబర్ ఈ డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని అప్రోచ్ అవుతే ఏంటంటే మేము తక్కువ రేట్లో, అంటే దీనికి 17,000 కన్నా కొద్దిగా అట్రాక్టివ్ డిస్కౌంట్ ఇచ్చి మీకు ఎగ్జామ్ బుక్ చేసే ప్రయత్నం చేస్తాం మేము, ఓకేనా. ఎందుకంటే మేము 2 సార్లు 2022-23 అవార్డ్ విన్నింగ్ పియర్సన్ పీటీ పార్ట్నర్ అండి. సో వీఆర్ ఆథరైజ్ టు స్కెడ్యూల్ ద ఎగ్జామ్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా. ఇవన్నీ బేసిక్స్.